వెల్కమ్ టు ఎన్టీఎన్ న్యూస్ ప్రజల మాట ప్రగతి మాట. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కరోనా కరోనా కరోనా. అసలు ఈ కరోనా వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. లాక్ డౌన్ అయిపోయాయి, అన్ని విధాలుగా జనాలు కూడా బయటకు వచ్చారు. అయితే లాక్ డౌన్ టైంలో ఎంత మంది ఎన్ని విధాలుగా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా మనం అనుకుంటున్నాం వలస కార్మికులు అని అంటున్నాం, కానీ వలస కార్మికులు కాదు, వేరే అని ఇప్పుడే సార్ చెప్తున్నారు. అయితే ఆయన ఎవరు, ఆయన పరిచయం ఏంటి, మన వాళ్ళు ఏం చేశారు లాక్డౌన్ లో తెలుసుకుందాము. సార్ వచ్చేసి ఇక్ఫాయ్ గ్రూప్ డైరెక్టర్ బ్రాండింగ్. అయితే సార్ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు ఈ కరోనా లాక్డౌన్ టైంలో, ఆయన ఎలా సమాజ సేవ చేశారనే విషయాలు తెలుసుకుందాం. సార్ పేరు వచ్చేసి సుధాకర్ రావు గారు. సార్ ఇక్ఫాయ్ గ్రూప్లో డైరెక్టర్ బ్రాండింగ్గా చేస్తున్నారు. అయితే తనకెందుకు అనుకోలేకుండా సమాజంకు నేను కూడా ఈ విపత్కరమైన పరిస్థితుల్లో ఏమైనా చేయాలి అనే ఉద్దేశంతో ఆయన కూడా నడుం బిగించారు. ఆయన ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు, ఎలా ముందుకెళ్లారనే విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ సార్ మీరు ఈ లాక్డౌన్ టైంలో చేసిన కార్యక్రమాలు చాలామందిని ఆకట్టుకున్నాయి. ఆకట్టుకోవడం అనే కాదు, చాలామందికి ఇన్స్పిరేషనల్గా నిలిచారు. ఎంతోమంది మిమ్మల్ని చూసి ముందుకు వచ్చారు. అది ఎలా జరిగింది అసలు, మీకు ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని లాక్డౌన్ టైంలో ఎందుకు అనిపించింది? ఒకటి ఏంటంటే మేము చేసిన సేవా కార్యక్రమం పేరు ఫీడ్ ద నీడీ. అంటే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం, సింపుల్ లాంగ్వేజ్. ఈ ఫీడ్ ద నీడీ కార్యక్రమం ఏ ఒక్క వ్యక్తి చేసింది కాదు, నేను చేసింది కానీ మెలకువ చేసింది కాదు, అందరము కలిసి సమిష్టిగా చేసిన ప్రోగ్రామ్ ఇది. ఇది ఎలా మొదలైంది, మేము ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 94 బ్యాచ్ మేము అందరం కలిసి చదువుకున్నాము. ఈ లాక్డౌన్ ఇంపోజ్ చేసిన వెంటనే మాకు ఎవరింట్లో వాళ్ళు ఉండిపోయాము. ఒక వారం రోజులు గడిచింది, 10 రోజులు గడిచింది, కానీ స్లోగా మనం వేరే వాళ్ళ గురించి ఆలోచించడం మొదలుపెట్టాము. ఏమని ఆలోచించామంటే, మనకంటే ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటున్నాం, మనకు శాలరీ వస్తుంది, లేదా కంపెనీస్ నడుపుతున్నాం, మనకి ఏదో కొంచెం ఇన్కమ్ ఉంటుంది. మరి ఎవరికైతే రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి ఉంటుందో అట్లాంటి వ్యక్తుల పరిస్థితి ఏంటి, ఎవరైతే రోజువారీ కూలీలు చేసుకుంటారో వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎవరికైతే ఇల్లు లేవో వారి పరిస్థితి ఏంటి, ఎవరికైతే షాపుల్లో పనిచేసుకోవడం, రెస్టారెంట్లో పనిచేసుకోవడం, మాల్స్లో పనిచేసుకోవడం ఉంటుందో, వాళ్ళ ఇన్కమ్ ఎక్కువగా ఉండదు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తూ మనలో మనమే మదన పడుతున్న సమయంలో ఏమైందంటే, ఈ 94 బ్యాచ్ మిత్రులు మేము ఫోన్లు చేసుకోవడం, వాట్సాప్లో మాట్లాడుకున్నారు, ఏమైనా చేద్దాం మనం అనే ఒక ఐడియా వచ్చింది. ఒక పెద్ద బెనిఫిట్ ఏంటి అని అంటే, 4 సంవత్సరాలు కలిసి చదువుకున్నాం కాబట్టి ఒక లైక్ మైండెడ్నెస్ వస్తుంది అన్నమాట. ఆ లైక్ మైండెడ్నెస్తో ఏంటంటే, ఒకతను ఒక ఐడియా పెట్టంగానే ఇంకొక అతను లైక్ చేయడము, నాకు నచ్చింది ఐడియా, మనం ఏదైనా కొంచెం చేద్దాము అంటుంది. అయితే మా మిత్రులు అంతా ఏమనుకున్నారు ఫస్ట్ ఏంటంటే, మనము ఒక ఆయన అన్నాడు వెంటిలేటర్స్ ఇద్దాము అన్నాడు. ఇంకొక అతను ఏమన్నాడంటే, వెంటిలేటర్స్ అంటే చాలా ఖర్చుతో కూడిన పని, వెంటిలేటర్ మరి ఏ స్థాయిలో వెంటిలేటర్ మనం ఇవ్వగలము, దానికి ఎంత అవుతుంది వ్యయం మాకు తెలియదు, మరి
ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎలా ఉంటుందని ఇంకొకదాన్ని చెప్పాడు. ఫుడ్ అంటే చాలా మందికి ఇవ్వగలుగుతాం మనము, మనం ఈజీగా ఇవ్వగలుగుతాం. అంటే మన దగ్గర సపోజ్ ఒక 1000 రూపాయలు ఉన్నాయనుకోండి, మనం ఒక 10 మందికి ఫుడ్ పెట్టవచ్చు. 2000 ఉంటే అలాగే 20 మందికి పెట్టవచ్చు. ఆ విధంగా మనం లెక్కలేసుకుంటే చాలా త్వరగా చేసే పని, అతి సులువుగా చేయగలిగిన పని ఏంది అని మనం ఆలోచిస్తే ఫుడ్ అని తెలియదు. అందరం దాని వెనకాల కొంచెం కష్టపడి ఆలోచన చేసి మన మన ఏ విధంగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచించినప్పుడు ఫీడ్ ద నీడీ అని దీనికి ఒక ప్రోగ్రామ్కి పేరు పెట్టి ఫుడ్ కొన్ని అంటే రేషన్, రైస్, పప్పు, ఉప్పు, కూరగాయలు ఇలాంటివన్నీ వాళ్ళకు ఎసెన్షియల్ సరుకులు అని చెప్తాం మనం. ఆ నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో ఒక ఇంట్లో అవి మనం వాళ్ళకి సమకూరిస్తే చాలా బాగుంటుందని ఆలోచించేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. కాకపోతే డబ్బులు కావాలి. సో మరి 94 బ్యాచ్లో ఎవరైతే ఆలోచనలు ఇచ్చారో వాళ్ళు డబ్బులు కూడా ఇస్తారా అని మేము అనుకున్నాం. కానీ డబ్బులు వెంటనే వచ్చాయి మాకు, ఒక 1.5 లక్షలు 150,000 ఒక రోజులో 2 రోజుల్లో వచ్చేసాయి. ఆ 150,000 మేము తీసుకొని ఏం చేసామంటే ఒక పాకెట్ ఐడెంటిఫై చేసాం. పాకెట్ అంటే ఏ ఏరియాలో ఏ కాలనీలో ఎక్కడ ఈ వలస కార్మికులు, అసలు వలస కార్మికులు అనకూడదు, వాళ్ళు అంతరాష్ట్రీయ కార్మికులు లేదా మన వేరే జిల్లాల నుంచి వచ్చి మన రాష్ట్రంలోనే వాళ్ళు కూడా కార్మికులే, అంటే ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు రావడం. వలస అనేది బేసికల్గా వేరే దేశం నుంచి మన దేశంకి వచ్చిన వాళ్ళని వలస అంటారు. వలస వీళ్ళంతా మన వాళ్ళు, సో వీళ్ళని వలస కార్మికులు అనకూడదు. సో మనం ఏమంటామంటే వాళ్ళు వర్కర్సే, మనము వర్కర్సే. ఓకే. సో ఆ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళు ఎక్కడ ఉంటారు ఐడెంటిఫై చేయాలి. మేము దాన్ని పాకెట్ అని పిలుస్తాం. ఒక లొకేషన్లో ఒక రెసిడెన్షియల్ ఏరియాలో లేదా ఇల్లు కట్టుకొని గుడిసెలు వేసుకొని టెంట్లలో ఉండి ఎలా ఉన్నా పర్వాలేదు, అది ఒక పాకెట్ అవుతుంది. ఆ పాకెట్ ఐడెంటిఫై చేసాం. స్థానిక తహసీల్దార్ గారిని మనం ఓల్డ్ సిటీలో రిక్వెస్ట్ చేసామన్నమాట. మేము ఇలా అనుకుంటున్నాము, డబ్బులు పోగు చేసుకొని ఎవరికైనా హెల్ప్ చేయాలనుకున్నాము, మాకు మీరు ఏమన్నా డైరెక్షన్ చూపిస్తారని అడిగాం. అప్పుడు ఆ తహసీల్దార్ గారు ఏమన్నారంటే, మీరు రండి మా దగ్గరికి, మీరు ఏం చేయాలనుకుంటున్నారో, మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, అవసరం ఉన్న వాళ్ళు ప్రభుత్వ సహాయం అందని వాళ్ళు రేషన్ కార్డు లేకనో లేకపోతే వేరే డాక్యుమెంట్స్ లేకనో బాధపడుతూ చాలామంది ఉన్నారు, మరి అలాంటి వాళ్ళకి మీరు సహాయం చేయాలి అని చెప్పారు వాళ్ళు. ఓకే, వెరీ గుడ్ చేస్తారు, కానీ ఎలా ఐడెంటిఫై చేయాలి మాకు తెలియదు. సో తహసీల్దార్ గారి ఆఫీస్కి వెళ్ళిపోయి మేము డిస్కస్ చేసిన తర్వాత వెంటనే ఈ వస్తువులను కొనేసి, అక్కడ ఫస్ట్ టైం జరిగింది, వాళ్ళు రైస్ బ్యాగ్స్, కూరగాయలు, పప్పులు, ఉప్పులు, నూనె, సబ్బు, కారము, పసుపు ఇట్లాంటివన్నీ కొని సమ పాలలో ఒక ప్యాకెట్తో ఒక ఫ్యామిలీలో 4 ఉంటే వాళ్ళు 15 రోజుల వరకు దీని మీద ఆధారపడి బతకవచ్చు. ఆ విధంగా ఒక ప్యాకెట్ తయారు చేశాను. అప్పుడు ఆ ప్యాకెట్ తయారు చేసి అక్కిట్ అంటాం కదా మనం, అక్కిట్ తయారు చేసి ఆ రోజు మేము 320 నుంచి 350 మంది వరకు పంచాం. అందరినీ ఐడెంటిఫై చేశారు వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేసి, మేము ఇవ్వలేకపోతున్నాము, మేము కొన్ని కారణాల వల్ల వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాము, మీరు ఇవ్వండి వెంటనే, ఎందుకంటే ఈరోజు తినడానికి లేదు వాళ్ళకి, మీరు కానీ ఈరోజు చేస్తే చాలామంది బతుకుతారు. సో మేము వెంటనే మోటివేట్ అయిపోయి అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ కళ్ళ ముందే ఆ ఆఫీస్లో అన్ని గైడ్లైన్స్ అన్ని పెట్టి పోలీస్ వాళ్ళ హెల్ప్ తీసుకొని 350 వరకు దాదాపు మనము ఆ రోజు ఆ కిట్స్ పంచడం జరిగింది. మొదటి రోజు అది ఒక చాలా పెద్ద ప్రోగ్రామ్, అంటే పొద్దున మేము 8-9 బయలుదేరితే ఈ వస్తువులను సమకూర్చుకొని వాళ్ళ హెల్ప్ తీసుకొని ప్యాకింగ్ చేసి ఎవరైతే ఈ నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ఫిల్టర్ చేసి వాళ్ళని లైన్లో పెట్టి వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి మేము ఇంటికి వెళ్ళేసరికి సాయంత్రం 8 అయింది, అంటే రాత్రి 8 అయిపోయింది. సో ఆ రోజు మేము అంత వచ్చేసి ఆలోచించుకొని నెక్స్ట్ డే ఏం చేసామంటే ఈ విధంగా మనం డిస్ట్రిబ్యూట్ చేసామని చెప్పేసి ఆ ఫోటోస్, ఆ వీడియోస్ అవన్నీ మా మిత్రులకి మళ్ళీ మా వాట్సాప్ గ్రూప్లో పెట్టుకున్నాం. ఇదంతా ఏంది, ఉస్మాన్ యూనివర్సిటీ కాలేజ్ 94 బ్యాచ్, మాతో పాటు చదువుకున్న వాళ్ళ మిత్రులంతా, వాళ్ళకి పెట్టాము. పెట్టిన వెంటనే ఆ రోజు రాత్రి, అంటే కొందరు అమెరికాలో ఉన్నారు, కొందరు ఇండియాలో ఉన్నారు, కొందరు దుబాయ్లో, ఆస్ట్రేలియా, అన్ని చోట్ల ఉన్నారు వాళ్ళు, వెల్లువలాగా వచ్చింది స్పందన. బాగా చేశారని చెప్పేసి చాలా బాగా వాళ్ళ, అదే మేము కూడా ఏదైనా చేయాలనుకుంటున్నాము,
మాకు ఒకటి బాగా దొరికింది అని చెప్పేసి ఆ ఒక్క మూడు గంటల్లో అంటే అది ఆ పోస్ట్ పెట్టిన మూడు గంటల్లో మేము దాదాపు 6 లక్షల రూపాయలు ఫండ్ రేస్ చేశాం ఇంకా ఆ తర్వాత గంట గంటకి అది పెరుగుతూ ఈ రోజు వరకు చాలా మంది మా మిత్రులు కాంట్రిబ్యూట్ చేసి పెద్ద ఫండ్ మేము ఎస్టాబ్లిష్ చేశాం ఆ పెద్ద ఫండ్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల మేము ఏం చేశామంటే వివిధ ప్రాంతాలలో ఎవరెవరైతే రెక్కాడితే రొక్కాడని పరిస్థితిలో ఉన్నారో నిరుపేదలు ఉన్నారో వాళ్ళని ఎవరు పట్టించుకోవడం లేదు ఫర్ ఎగ్జాంపుల్ వికలాంగులు ఉన్నారు వాళ్ళకు మామూలుగా జరిగే ఆసరా వాళ్ళకు మామూలుగా వచ్చే రిలీఫ్ మెజర్స్ ఇప్పుడు రావడం లేదు ఫర్ ఎగ్జాంపుల్ బికాస్ అంత లాక్డౌన్లో ఉంది వాళ్ళ వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలని చెప్పేసి మేము ముందుకు వెళ్ళిపోయి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది అంటే మేము ఎక్కడైతే వెళ్ళామో ఆ పాకెట్స్ అన్నీ చాలా చిన్న చిన్న పాకెట్స్ నిరుపేదలు అందరూ ఒకే దగ్గర ఉండరు కొన్ని చోట్ల ఒక పాకెట్కి వెళ్తే కేవలం 15 మంది ఉంటారు కొన్ని చోట్ల 150 మంది ఉంటారు కొన్ని చోట్ల 300 మంది ఉంటారు ఎంతో జాగ్రత్తతోటి కరెక్ట్గా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకే ఇది చేరేటట్టు మేము చాలా చర్యలు తీసుకున్నాం అంటే లిస్ట్ తీసుకొని పేర్లు రాసుకొని వాళ్ళ ఆధార్ కార్డు చూసి వెరిఫై చేసి వాళ్ళకి రేషన్ కార్డు ఉందా ఉంటే వాళ్ళకి వేరే బెనిఫిట్స్ వచ్చాయా వస్తే వాళ్ళని డిలీట్ చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఎందుకంటే ఒక సేవా కార్యక్రమం చేయడానికి ఒక పాకెట్కి అంటే ఒక లొకేషన్కి వెళ్ళినప్పుడు గుంపులు గుంపులుగా వస్తారు అదే చాలా మంది వస్తూ ఉంటారు కాబట్టి తప్పు లేదు ఒకటేంటంటే గుంపులు ఎందుకు వస్తారు మేము ఆలోచించుకున్నాం గుంపులు ఎందుకు వస్తారని అంటే ఇప్పుడైతే వీళ్ళు సేవ కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళు కిట్స్ ఇస్తున్నారు నేను తీసుకొని ఇంట్లో పెట్టుకుంటాను నా దగ్గర ఆల్రెడీ కిట్స్ ఉంది గవర్నమెంట్ కూడా ఇచ్చింది అయినా కానీ నేను తీసి పెట్టుకుంటానే ఛాన్స్ ఒకటి ఉంటుంది రెండోది ఏంటంటే ఒకవేళ నాకు ఇప్పుడు దొరకకపోతే మనం మిగతా ఎవరు ఇస్తారో నాకు తెలియదు కదా ఎగ్జాక్ట్లీ రేపు ఎలా ఉంటుందో అన్న అన్సర్టనిటీతో చాలా భయం ఉంటుంది ఆ భయంతో వచ్చిన ఉద్వేగంలో వాళ్ళు ఏం చేస్తారంటే మా మీద పడిపోతారు మేము ఇవన్నీ నార్మలైజ్ చేసుకుంటూ వాళ్ళు మనల్ని లూట్ చేయాలని రావటం లేదు వాళ్ళ యాంగ్జైటీతో వస్తున్నారు అనేది అర్థం చేసుకుని వాళ్ళని కేర్ఫుల్గా వాళ్ళతో మాట్లాడి మీకు రేపిస్తాము లేదా ఎల్లుండి ఇస్తాము నిజంగా అత్యవసరం ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్నామని చెప్పి వాళ్ళని కంట్రోల్ చేశాము కన్విన్స్ చేశాము కన్విన్స్ చేశాము ఎందుకంటే అందరూ మీద వాళ్ళే లేకపోతే ఆ లైన్లో నిలబడవు ఎన్నో స్టోరీస్ ఎన్నో కథనాలు వాట్సాప్లో మనం చూస్తూ ఉంటాం మన దగ్గర ఈ బియ్యం ఇవన్నీ తీసుకొని వేరే దగ్గర అమ్ముకుంటున్నారు అని అదంతా తప్పండి ఏ 1% ఎక్కడ ఉండుంటుంది అలా చేసినా కానీ అది దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి మనం ఇవ్వకపోతే చాలా పెద్ద అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం మనం నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి అందించలేకపోతాం సో ఒక 5% మిస్టేక్ అయినా పర్వాలేదు లేదా 10% మిస్టేక్ అయినా పర్వాలేదు అని చెప్పేసి మనం ముందుకు వెళ్ళిపోయి ఎంతవరకు వెరిఫై చేయగలమో అంతవరకు వెరిఫై చేసి ఒక ఒక రోజు ముందు రెక్కి వేసుకొని సో మేము కొన్ని ఎక్కువ తీసుకెళ్ళేవాళ్ళం అనుకున్న దానికంటే అంటే లెక్క లేకుండా పేరు లేకుండా క్వశ్చన్స్ అడగకుండా ఒక 10 మందికి ఎక్స్ట్రా ఇచ్చేటట్టు తీసుకెళ్ళిపోయాను ఎందుకంటే ఈ 10 మంది నేను ఇంతకుముందు చెప్పిన 10%లో వస్తారు నేను 10% వరకు మిస్టేక్ చేయడానికి రెడీగా ఉన్నాను తప్పులేదు ఎందుకంటే ఆ 10%ని ఆపడానికి నేను ఈ 90% 95% వాళ్ళకి అన్యాయం చేయవచ్చు మేము వెళ్ళిన లొకేషన్స్ మీరు తెలుసుకున్నట్టయితే మీరు ఆశ్చర్యపోతారు ఓల్డ్ సిటీలో ఫలక్నమా ఏరియాలో భగత్ సింగ్ నగర్ అలాగే మీకు ఆ ఫలక్నమా ప్యాలెస్ చుట్టూ చాలా చిన్న చిన్న కాలనీస్లు బస్తీస్ అన్నీ ఉంటాయి అక్కడికి వెళ్తే మీకు యాక్చువల్గా అర్థమవుతుంది ఎంత ప్రాబ్లం ఉందని అలాగే మేము మీకు ఇది గుడిమల్కాపూర్ ఏరియా తెలుసు అందులో రహీంపురా అని ఉంటుంది రహీంపురాలో ఒక దగ్గర హనుమాన్ టెంపుల్ ఉంది ఆ హనుమాన్ టెంపుల్ చుట్టూ మీరు ఇల్లు చూసినట్టయితే చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయి హిందువులు ఉంటారు ముస్లిమ్స్ ఉంటారు మీ ఇతర మతాల వాళ్ళు కూడా ఉంటారు అది మనకు అవసరం లేదు కానీ వాళ్ళు ఏ రకంగా నివసిస్తున్నారో వాళ్ళ హౌసింగ్ ఫెసిలిటీస్ వాళ్ళ కండిషన్స్ని చూస్తే అరే ఇన్ని రోజులు మనం ఎందుకు ఇక్కడికి రాలేదా అనిపించేది ఇన్ని రోజులు ఇక్కడికి రాలేదనిపించినప్పుడు మనకేమనిపిస్తుందంటే వచ్చినప్పుడైనా కొంచెం ఎక్కువగా మనం సహాయం చేస్తే బాగుంది సార్ అనేది అనిపించింది ఒక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను రహీంపురాలో ఒక చిన్న ప్లేస్లో ఇవి ఒంటెలు ఉంటాయి క్యామెల్స్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ జీవనోపాధి ఎలాగంటే రోడ్డు మీద ఒంటెలను తీసుకెళ్ళి ఎవరైనా ఒంటెల మీద సవారీ చేస్తే వచ్చే 10 రూపాయలు 20 రూపాయలు దాని మీద ఆధారపడే వాళ్ళు ఒకటి
రెండోది ఆ వంటల మిల్క్ ఉంటుంది కదా పాలు, అది అది ఎవరైతే మెడిసిన్స్ తయారు చేస్తారో అవసరంగా వాడతారు, వాళ్ళకు సప్లై చేసి వీళ్ళు కొంచెం సర్వైవ్ అవుతారు. మూడవది ఏంటంటే ఇప్పుడు ప్రతి గురువారం సాయిబాబా ఫోటో పెట్టుకొని మన కాలనీస్ లోకి వస్తుంటారు మైక్ పెట్టుకొని, అలా వెళ్ళే వాళ్ళు వాళ్ళంతా అక్కడ ఉన్నారు ఒక ఒక చోట, వాళ్ళకి షెల్టర్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, అలాగే మహారాష్ట్ర ఇట్లాంటి ప్లేస్ నుంచి వచ్చి వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళకు ఒక నాయకుడు ఉంటాడు, వాళ్ళందరూ వంటలు మేపుకుంటూ అక్కడ ఉంటారు. వాళ్ళ కండిషన్స్ చాలా ఘోరంగా ఉంటాయి, టెంట్లు వేసుకొని ఉంటారు. మేము ఆ టెంట్లోకి వెళ్ళి 57 ఫ్యామిలీస్కి సప్లై చేశాం, అందరిని వెరిఫై చేసి వాళ్ళ వాలంటీర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళు మామూలు టైంలో అయితే ఏదో ఒకటి చేసుకొని వాళ్ళ పొట్ట నింపుకునేవారు, ఈ లాక్డౌన్ టైంలో బయటకు రాని పరిస్థితి చాలా చాలా ఘోరమైన పరిస్థితి. రికార్డ్ తెగని డొక్కాడుతో అనే పరిస్థితిలో అయితే వాళ్ళు అసలు బయటికి రాలని పరిస్థితిలో మీరు వెళ్ళడం చాలా అద్భుతమైన విషయం సార్. అసలు NTN న్యూస్, ప్రజల మాట ప్రగతి బాట. హలో అందరికీ నమస్కారం, నేను మీ సవారి నందు. సో మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు కావాలి, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ టు NTN న్యూస్. హాయ్, దిస్ ఈజ్ చందు ముద్దు, ఓపెట్ కదా డైరెక్టర్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ NTN న్యూస్. థ్యాంక్ యూ.